వస్తుందా రాదా రాకపోతే వచ్చేటువంటి సాధారణ ఎన్నికల్లో అయినా సరే బీజేపీ ఇప్పుడు చాలా పోటీ పెరిగినది ఓ వైపు ఎర్ర మహేష్పేటలు ఓ వైపు ఆది శ్రీనివాస్ కూడా మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీజేపీకి వస్తాడనేటువంటి ప్రచారము ఈటల రాజేంద్రతో పాటు వచ్చినటువంటి మాజీ జెడ్పీ చైర్మన్ తులౌమ బీజేపీ నుంచి మొదట్లో ఉన్నటువంటి ప్రతాప్ రామకృష్ణ ఇవన్నీ పక్కన పెడితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా వేములవాడ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ అంటే ఈ ఐదుగురు మధ్యన పోటీ అది అవకాశం ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు ప్రధానంగా ఏ రాజకీయ పార్టీ అయినా గెలిపే లక్ష్యంగా చూస్తుంది ఇలా వేములవాడ విషయానికి వచ్చినట్టుంటే ఇలా టీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద గడి నుంచి పాలన జరిగితే టీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు ఏ అభ్యర్థి వచ్చినా చిన్న గడిలోకి వెళ్ళి పాలన చేస్తారు రమేష్ రావు పోతే ఇంకో రావస్తాడు ఆ రావు పోతే ఇంకో రావస్తాడు కనుక అది మాది మా జాగీరు వేములవాడ నియోజకవర్గం అంటే మా వెల్మల జాగీర్ అన్నటువంటి ప్రయత్నంలో వెల్మలు ఉన్నారు పార్టీ కూడా వాళ్ళకే అవకాశం కల్పించేటువంటి ఆస్కారం అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంది రేపు మాపో ఇంకో వెల్మ ద్వారా డబ్బు మూటలు కట్టుకొని వచ్చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్టు కూడా వార్తలు వస్తాయి అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికి 4 సార్లు పోటీ చేసినటువంటి ఆది శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు నిన్న మొన్న కూడా ఆయన మీద ఏదో సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తే నేను ఇంకా మళ్ళీ ఈ పార్టీలు ఆ పార్టీలు మారను నేను ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తా అని చెప్పేసి ఆయన చెప్తున్నాను ఇకపోతే ప్రధాన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పరిపాలన సాగుతున్నటువంటి క్రమంలో ఇలా భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు